శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పవిత్రమైన శనివారం రోజు ఉళ్ళు పులకింపజేసే ఒక వెంకటేశ్వర స్వామి లీల విందాం. సుప్రియ అని ఒక సోదరి రాస్తున్నారు ఇది. ఆ తల్లికి 7వ నెలలో డెలివరీ అయ్యి బాబు 800 గ్రాములు పుట్టేట. అది వింటుంటేనే చాలా కంగారు కలుగుతుంది చూడండి. 3 నెలలు హాస్పిటల్లో ఉన్నారట. ఉంటే 1.5 కేజెస్ అయ్యాడు, కానీ ఊపిరి తీసుకోలేకపోయేవట. చాలా కష్టమయ్యేదిట. డాక్టర్స్, అమ్మాయి అబ్బాయి ఊపిరి తీసుకోవడం ఇంకా కష్టమే తల్లి, కొంచెం పరిస్థితి కంగారుగా ఉంది అని చెప్తే, తల్లిగా నేను పడిన బాధ వర్ణనాతీతమండి అని రాస్తున్నారు. ఇదంతా బెంగళూరు హాస్పిటల్లో జరిగిందిట. వీళ్ళ ప్రాపర్ ప్లేస్ చిత్తూరు. అయితే ఒకరోజు ఈవిడ ఆ డాక్టర్ అలా చెప్పగా అని ఏడుస్తూ ఉంటే, ఈవిళ్ళలాగే ఇంకొక తల్లి ఉన్నారట అక్కడ హాస్పిటల్లో. ఆవిడ ఏమిటమ్మా ఏం జరిగింది అంటే, ఇదంతా చెప్పేసరికి, అమ్మా మీది చిత్తూరు అంటున్నావు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి మీ ఆయన్ని వెళ్ళి రమ్మను, వెళ్ళొస్తే కనుక స్వామి తలుచుకుంటే అంతా చక్కబడుతుంది అని చెప్పారట. వెంటనే ఈవిడ ఫోన్ చేసి వాళ్ళ భర్తకి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, వెంటనే తగ్గుతుందని చెప్తున్నారు ఆ పక్కనున్న ఆవిడ అని ఆశతో చెప్పారట. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ స్వామి పాదాలే దిక్కు. వెంటనే ఆమె భర్త ఆ రోజు సాయంత్రమే బయలుదేరి తిరుమలకు వెళ్ళి పొద్దున్నే 5 గంటలకల్లా దర్శనం పూర్తి చేసుకుని ఇవి కాల్ చేశారు. విచిత్రం, ఈయన అక్కడ తిరుపతిలో ల్యాండ్ అయ్యాడు. రాత్రి అవ్వగానే డాక్టర్లు పిలిచి, చూడు నీ బాబు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నాడు అని చెప్పి సీప్యాప్ తీసి చూపించారట. చూడు ఊపిరి తీసుకుంటున్నాడు అని. ఆ నైట్ అంతా అక్కడే ఉన్నానండి నేను. నెక్స్ట్ డేనే బాబుని వేరే రూమ్కి మార్చారు. మా వారు దర్శనం అయ్యి పొద్దున్నే ఇప్పుడే వచ్చాను, బాబు ఎలా ఉన్నాడు అనేసరికి ఊపిరి తీసుకుంటున్నాడు, వేరే రూమ్కి షిఫ్ట్ చేశాను అని చెప్తే తెగ సంతోషించారట. అసలు స్వామి లీలలు అంటే ఇలా ఉంటాయి. ఏమిటయ్యా నీ లీల అనుకునేది ఇందుకే. ఆ తరువాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎల్కేజీ చదువుతున్నాడు. ఇంతకన్నా నేనేం చెప్పగలను, మెసేజ్ టైప్ చేస్తూ ఉంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంట. ప్రతి జీవితంలోనూ స్వామి అనుగ్రహం ఇలా కనిపిస్తూ ఉంటుంది తెలుగు వాళ్ళందరి జీవితాల్లోనూ. ఏం చెప్తాం, ఎన్నని చెప్తాం ఆయన లీలలు. ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమః.